సన్నగోళ్ళు వండించబట్టే నీ మాటను నేను విశ్వాస ఘాతకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరగోడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరాట రైతుల మీద మొత్తం ముసలిగా మీరు రాజకీయాలు ఆందోళన ఇప్పుడేమో పడుచుకోలేదు ఢిల్లీ కొడతాడు ఢిల్లీ కొడతాడు ఎందుకంటే ఢిల్లీ మరి ధర్నా కోసం ఈ పద సమీపం తడిపోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవ్వాలి పోటీ అడగతే నీ సన్నవాత సంఘ చెప్పుడు ఎంత ఎంతో పత్ర తెలిసినా చెప్పాడు పడు అడిగితే ఎందుకంటే మరి మామూలు ఎదురాలే ఎందుకన్నా ఏమైనా 2500 రూపాయలు సన్నపల్లి ప్రకటించాల్సిందే వచ్చి మాట్లాడి కదా మొగడ బావా నువ్వు ఆడిపట్లాడవా రైతు ఎందుకు సన్నపల్లి ఏమన్నావు నువ్వు ఎందుకు నీ ఫామ్ తోటేసి ఫస్ట్ ఏం సమాధానం చెప్పు కలెక్టర్ చెప్పినట్టు కలెక్టర్ ఏ ప్రకారం చెప్పాడు మరి అన్ని జిల్లాలు కలెక్టర్ లేదు కదా మరి కలెక్టర్ వెళ్ళిపోతారు అక్కడైనా అన్ని జిల్లాల కలెక్టర్ పోయి వ్యవసాయాలు రైతులు చెప్పాలి కదా మీ మీ తలలో మీకు ఈ పట్ట వేయండి మీరు సన్నపల్లి వండయి దొడ్డోట్లో వేయండి అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే నిర్ణయం తీసుకునే ముందు వారు కేంద్రానికి చెప్పినావు ఎవరు కూర్చొని ఆలోచించినావా సన్నగోడ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే నువ్వు ఏ విధంగా ఉంటావు తప్పకుండా నువ్వే కొనాలి ప్రభుత్వం కొనాల్సిందే 2500 రూపాయలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం కొనాల్సిందే నువ్వు కొనకుండా ఎత్త కూడా మేము చూస్తాం నీ మెడల్ వస్తాం బిడ్డ నీ మెడల్ మంచి నువ్వు కొనుగోలు చేస్తా నేను గెలికొని సరేస్తావు ఇక మేము చేస్తాం సంగతి చూస్తాం బిడ్డ నేను నీ మద్దతు ధర విషయం చెప్తాం నీ రైతు రుణమాఫీ సంగతి చెప్తాం కౌలు రైతులు కూడా కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే నువ్వు ఇట్లే చూస్తావు నువ్వు కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే రుణమాఫీ పూర్తిగా ఇవ్వాల్సిందే రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రణాళిక ప్రకటించు ఏ నెలలు ఇస్తావు ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో చెప్పు డేట్ ఫిక్స్ చేయను ఎన్నికలు వస్తాయంటే రైతు పోతాడు.